अध्यक्ष सेक्स रैकेट कालमनी का राष्ट्रव्याप्त समस्या का चित्रीकरించే कार्यक्रम में భాగంగా తెలుగుదేశం పార్టీ కండువాలు సగం కండువా చేసుకున్న బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ కష్టపడడం చాలా బాధాకరమైన అంశం కానీ అధ్యక్ష పోయి దానికన్నా ముందు అధ్యక్ష అధ్యక్ష ఇది నిన్న రోజమ్మ మీద 340 కింద ఇచ్చిన రూల్ పొజిషన్ చదువుతాను అధ్యక్ష అధ్యక్ష రూల్ 340 అధ్యక్ష ఫర్ మెంబర్ సో నేమ్ బై ది స్పీకర్ షల్ ఆన్ ఎ మోషన్ బీయింగ్ మేడ్ ఫోర్త్ విత్ పుట్ ది క్వశ్చన్ దట్ ది మెంబర్ be suspended from the house from the service of the house for a period not exceeding the remainder of the session when the rule position is very clear that speaker does not have the power to suspend anybody beyond the remainder of the session and jp clear ga cheppin tarvata kuda mee daggara meeku leni adhikaram tho meeru ye rakanga maa sabhyaralnu maa mahira sabhyaralnu meeru ye rakanga మీరు సమాచారం పాటు సస్పెండ్ చేయగలుగుతారో నాకు నిజంగా అర్థం కాని విషయం అధ్యక్ష వెన్ ద రూల్ పొజిషన్ ఇస్ వెరీ క్లియర్లీ సేయింగ్ ఇట్ ఇస్ నాట్ ఎక్సీడింగ్ ద రిమైండర్ ఆఫ్ ది సెషన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ యు పీపుల్ కెన్ డు ఇట్ ఓకే మినిస్టర్ ఫర్ రిజిస్టర్డ్ అఫైర్స్ ఫస్ట్ క్వశ్చన్ టు ది అపోజిషన్ లీడర్ వెదర్ హి కెన్ క్వశ్చన్ ది అథారిటీ ఆఫ్ ద హౌస్ ఆయన చెప్పమనండి ఈ కోసం ఈ హౌస్ యొక్క అథారిటీని కానీ నేను క్వశ్చన్ చేస్తున్నానని చెప్పమనండి తర్వాత నేను సమాధానం చెప్తాను అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష యువర్ లీడర్ ఇస్ ఆన్ హిస్ అధ్యక్ష ప్లీజ్ ది హౌస్ ఇస్ గవర్న్ బై దీస్ రూల్స్ ది హౌస్ ఇస్ గవర్న్ బై దీస్ రూల్స్ అండ్ దీస్ రూల్స్ పబ్లిష్ చేసిన పుస్తకం ఇవాళ మాకు జరగచ్చు రేపొద్దున మేము అధికారంలో ఉండి మీకు కూడా ఇదే జరగచ్చు But ultimately, rules అనేది ఎవరికైనా ఉండాలి. What kind of precedence we are setting forth అనేది very important. మనమంతా మనమే precedence ను మనమంతా మనమే wrong precedence సెట్ చేస్తూ పోతే రేపొద్దున ఈ హౌస్ లో ఎవరు ఉండరు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే రూల్ ఇదే మాదిరిగానే సస్పెండ్ చేసి పక్కన పడేసేయండి. ఎందుకు ఇంకా హౌస్ లో జరగాల్సిన పనే ఉంది, అందరినీ తీసేసేయండి. అరే ఏమిటా ఏమైంది, ఏదైనా చేసేసరికి హౌస్ ఇస్ గవర్న్ బై దీస్ రూల్స్ అండ్ యూ హ్యావ్ categorically the rules speak of it but in spite of that me chesedi em entante mee daggara leni adhikaranni upayoginchi ye rakamga meer cheyagalugutarante idi adhyaksha house lo mention chesina rule pustakamlo nunchi rule chadivi vinipiste aa rule prakaramu suspension cannot exceed the remainder of the session ani cheppi ద రిమైండర్ ఆఫ్ ది సెషన్ అని చెప్పి వెరీ క్లియర్గా రూల్ పుస్తకాల్లో రూల్స్ కోట్ చేస్తూ ఉన్నా కూడా లేని అధికారాన్ని చూపిస్తూ మనం ఈ రకంగా ఒక శాసనసభ్యురాలను ఒక మహిళా శాసనసభ్యురాలను మనం ఈ రకంగా మనం సస్పెండ్ చేసే కార్యక్రమం ఆవిడ చేసిన తప్పు ఏమీ లేకపోయినా కూడా అన్న మాటల్లో ఎటువంటి దోషము లేకపోయినా కూడా ఆవిడను తీసుకొని ఆవిడను సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడేమో అచ్చెన్నాయుడు గారు అచ్చెన్నాయుడు లాంటి వ్యక్తులను వాళ్ళేమన్నారు ఇదే శాసనసభలో ఇంకా మిగిలిన శాసనసభ్యులు ఆ బోండా గారు అయితే ఏకంగా పాతేస్తామని చెప్పి ఇదే శాసనసభలో అన్నా కూడా అటువంటి వ్యక్తులు పోరు చంద్రబాబు నాయుడు గారు అంతు చూస్తానని చెప్పి ఇలా వేలు పైకెత్తి అంతు చూస్తానని చెప్పి ప్రతి అని మా వైపు చూసి ఇలా ఊపినా కూడా ఆయనను సస్పెండ్ చేయరు ఈ చివరకు అచ్చెన్నాయుడు గారు అయితే అన్న మాటలు అయితే నిజంగా చెప్పాలంటే కూడా చాలా బాధాకరమైన మాటలు అయినా కూడా మా బాధలు దిగమింగుకొని మేము ఇలా ఉంటున్నాం అటువంటి మాటలు కూడా అన్నా కూడా ఆయనను సస్పెండ్ చేయరు ఇవా కానీ రోజమ్మని మాత్రం నిజంగా ఆవిడ అన్న మాటలు ఏమాత్రం కూడా తప్పు కూడా కాదు ఆవిడ ప్రొటెస్ట్ చేస్తే తప్పన్నట్టుగా ఆవిడను తీసుకొని పోయి సంవత్సరం పాటు ఏ తప్పు చేయకపోయినా కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈ రకంగా మీరు ఒకటే చెప్తా ఉన్నాం అధ్యక్ష రూల్స్ వెరీ క్లియర్ గా చెప్తానే రూల్ 340 నేను చదివి వినిపించాను మీకు ఆ అధికారం లేదు మీరు ఈ మాదిరిగా సస్పెండ్ చేసి అధికారం లేనప్పుడు ఆ అధికారాన్ని లేనప్పుడు మీరు అధికారంతో మీరు సస్పెండ్ చేయడం అన్నది కరెక్ట్ కాదు దయ ఉంచి మీరు రివోక్ చేసుకోండి మీ నిర్ణయాన్ని చెప్పి చాలా వినయపూర్వకంగా మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం ఒకవేళ మీరు చేయకపోతే మాత్రం మొత్తం శాసనసభ్యులు మా వాళ్ళ అందరినీ కూడా అదే మాదిరిగా సస్పెండ్ చేసుకోండి మేమైతే మాత్రం దీన్ని ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం గట్టిగా ఈ శాసనసభ జరగని కూడా జరగనివ్వము అంటే అన్లెస్ దిస్ సెషన్ ఇస్ రివోక్డ్ అని మాత్రం చాలా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష స్పెసిఫిక్ రూల్ బుక్లో లేనప్పుడు మటుకే
residual powers vaadachu annadi kuda rule books lo clear ga unnai. Specific rule rule book lo lenappudu maatrame residual powers vaadachu ani maatuke rule book lo kuda adi kuda clear ga undi. So ee background lo dayunchi please do not make it a situation where it is projected that we are against you, please, because that is not our intention. It might be an overlook. Meer porapaatu jarigindachu, mee secretary advice valla inkokato porapaatu jarigindachu, chesindachu. Dayunchi deeni oka prestige issue kinda deeni ekkuvaga dani laagakokunda, endukante idi wrong precedent set chestundi. Re poduna chair lo ipudu ivala meeru unnaru, re poduna chair leki memu vastamu. Memu vachinappudu kuda ide maadiriga shasana ide maadirigane sabbulnu సస్పెండ్ చేసుకుంటూ పోతే హౌస్ జరపడమన్నది డెమోక్రసీలో ఫెయిల్ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి దయవుంచి రాకూడదు. అటువంటి పరిస్థితి రాకుండా రాంగ్ ప్రిసిడెంట్ సెట్ చేయొద్దండి అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే రూల్స్ ఇచ్చింది మీరే. రూల్స్ వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాయి. 340 రూల్ ఏం చెప్తా ఉందో దయచేసి రూల్ 340 ప్రకారం మీకు లేని అధికారాన్ని మీరు దుర్వినియోగం చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అధ్యక్ష ఇంకొకటి కూడా అధ్యక్ష, రోజమ్మ ను ఇవాళ అసెంబ్లీ గేట్ బయట ఆపారు. ఎందుకు ఆపారు అధ్యక్ష రోజమ్మను గేట్ బయటకు? ఆమె సిఎల్పీలోకి రాకూడదా? మా వైఎస్ఆర్ సిఎల్పీ ఆఫీస్ లోకి రాకూడదా? శాసనసభ్యురాలు కాకుండా పోయిందా? మీరు ఇచ్చిన సస్పెన్షన్ ఏదైనా ఉంది అని అంటే అది హౌస్ కు మాత్రమే పరిమితం. హౌ కెన్ షీ బి బార్డ్ ఫ్రమ్ ఎంటరింగ్ ది అసెంబ్లీ? మా సిఎల్పీ మా వైఎస్ఆర్ సిఎల్పీ ఆఫీస్ లోకి కూడా రాకూడదు అని చెప్పడం ఎంత మటుకు ధర్మం? మహిళా శాసనసభ్యురాలను గేట్ బయట ఆపుతా ఉన్నారు. అసెంబ్లీ గేట్ బయట మహిళా శాసనసభ్యురాలను ఆపుతా ఉన్నారు. ఎలా ఆపగలుగుతారు అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష చాలా క్లియర్ గా రూల్ పొజిషన్ చెప్పినప్పటికీ ఈ రూల్స్ మాకు వర్తించవు, రూల్స్ మాకు సంబంధం లేదు అని మీరంతకు మీరే మాట్లాడుతూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష నేను ఇక్కడ ఒక్కడ మాట చెప్పాలి అధ్యక్ష. నిన్న రోజమ్మ అన్న మాటల గురించి కూడా ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష? సెక్స్ ర్యాకెట్ సీఎం అన్నది తప్ప. ప్లీజ్, కామా సీఎం అనేది అంటే కామా అంటే కాల్ మనీ, కామా సీఎం అంటే కాల్ మనీ సీఎం, తప్పేముంది అధ్యక్ష? ఏం తప్పేముంది? మీరు అన్న మాటలు ఎలా ఉంది అధ్యక్ష? ఈ మాదిరిగా రూల్స్లో ఉన్నవి మాకు వర్తించవు. అధికార పార్టీ మాది, మేము ఏం చెప్తే అదే జరుగుతుంది. అధికార పార్టీ మంత్రి, అధికార పార్టీ లెజిస్లేటివ్ మినిస్టర్స్ లేచి ఏదైతే అడుగుతారో చైర్ అదే చేస్తుంది అన్న రకంగా ఈ శాసనసభ జరుగుతూ ఉంటే మాత్రం అధ్యక్ష మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం. చాలా క్లియర్ గా ఉన్నాం అధ్యక్ష. రూల్ పొజిషన్ కోట్ చేశాం అధ్యక్ష. దట్స్ ఓవర్. రూలింగ్ ఇచ్చారు. మేము వెరీ క్లియర్ గా చెప్తా ఉన్నాం, మీకు లేని అధికారంతో ప్రెసిడెంట్ చూడడం మేము అంగీకరించాం. ఎట్టి పరిస్థితిలోనూ మీరు రివోక్ చేస్తే, రివోక్ చేయకపోతే కావాలంటే మమ్మల్ని అందరినీ కూడా సస్పెండ్ చేసుకోండి, మేము రెడీగానే ఉన్నాం. సగం తెలుగుదేశం కండువా వేసుకున్న బీజేపీ వాళ్ళు అవి చెప్పడం కంటే వేరేది ఎక్కువ ఏం చెప్పారు అధ్యక్ష? ఉన్నది అధికార పక్షం, ప్రతిపక్షం, రెండే రెండు పార్టీలు. ప్రతిపక్షం అన్న వాయిస్ లేకుండా అధికార పక్షం మాత్రమే అసెంబ్లీ జరుపుకునే నిజమైన జరుపుకునే పరిస్థితిలోకి నిజంగా ఈ వ్యవస్థ దిగజారిపోయిందని అంటే నిజంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు సిగ్గుపడాలి. ఇంకా ఎందుకంటే ఇంకా అసెంబ్లీ ప్రజల వాయిస్ వినేదానికి మీకు ఓపిక లేదు, అసెంబ్లీ అన్నదానికి మీనింగ్ తెలీదు. రూల్స్ ఏదైతే పబ్లిష్ చేస్తారో ఆ రూల్స్ ప్రకారం ఉండండి, నిబంధనల ప్రకారం ఉండండి అని అంటే మాకు రూల్స్ వర్తించమంటారు. చివరకు రూలింగ్ పార్టీ ఏం చెప్తుందో చైర్ కూడా అదే చేసే పరిస్థితిలోకి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్యాయం జరుగుతూ ఉంటే మేము అన్యాయం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అధ్యక్ష. విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు
మీరంతక మీరే అసెంబ్లీ జరుపుకోవాలంటే అది కూడా ప్రజలు చూస్తా ఉంటారు అది కూడా ప్రజలు చూస్తారు ఏ రకంగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు మాత్రమే ఏ రకంగా అసెంబ్లీ జరుపుకొని ఏ రకంగా బుల్డోజ్ చేసి ఏ రకంగా ప్రతిపక్షాన్ని బయటికి పంపిస్తున్నారు అన్నది చూస్తారు నిన్న అంగన్వాడీ కార్మికుల్ని ఏ రకంగా కొట్టారో అన్నది కూడా ప్రజలు గమనించారు మహిళలను ఏ చూడకుండా ఏ రకంగా సెక్స్ రాకెట్లే ఆడవాళ్ళను బలవంతంగా దింపారు అన్నది కూడా